రే, ముందే చెప్తున్నా, గేమ్ మొదలైన కంచి అయిపోయే వరకు ఎవడైనా రూల్స్ని బ్రేక్ చేస్తే గేమ్లోంచి ఎలిమినేట్ అంతే. ఈసారి మాత్రం ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఓడిస్తా అన్నా. నేను కూడా ఓడిస్తానన్నా. నువ్వు ఓడిస్తే నేనేమన్నా చేతులకు గాజులు తుడుకొని కూర్చున్నా అనుకున్నావా? నేను మొగానిరా? నువ్వు మగాడు వెళ్ళారా మా తెలుసు. శివుడు నేను పోసేస్తా శివుడు, నీకన్నా ఎక్కువ పోసేస్తా శివుడు. చీమట పక్కడు ఏంట్రా అలా చెప్తున్నావు అన్నా? ఇది బలే వెళ్తుందన్నా. నాదేం చూస్తావు కానీ నీ చూసుకో. మళ్ళీ అన్న గెలిచాడు. ఈ జిల్లా మొత్తంలో మనకంటే తోపు ఎవడు లేడురా అన్నా. 70 మాత గెలిచావన్నా, ఇది మామూలు రికార్డు కాదన్నా. ప్రపంచంలో ఇలాంటి పోటీలు పెడితే మాత్రం పక్కా గోల్డ్ మెడల్ నీకే అన్నా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఆ ట్రిక్ ఏదో మాకు నేర్పించచ్చు కదన్నా. పొగడతలాపి ముందు ఆ బెట్టింగ్ డబ్బులు తీయండిరా. అన్నా మర్చిపోయావా? ఏంట్రా పోయిన వారం సినిమా తీసుకెళ్తా అన్నావు, డబ్బులు లేవన్నావు. ఇప్పుడు డబ్బులు వచ్చినాయి కదా, సినిమాకి వెళ్దాం పద. వచ్చిన డబ్బులు ఎంబడే పోయేటట్టున్నాయి. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా అక్కడ టిక్కెట్లు దొరక. నీకెందుకన్నా, నేను తీసుకొస్తా పద. ఏంట్రా తెచ్చేది? ఇసకేస్తే రాళ్ళని జనం ఉన్నారు అక్కడ. నువ్వు కానీ టికెట్ల కోసం వెళ్ళావనుకో, అక్కడ ఉన్న వాళ్ళంతా అప్పడమైపోతారు. ఆల్ ఇండియా అందగడివి, నీ టికెట్స్ దొరకపోవడం ఏంటన్నా? సరే రండిరా. ఈరోజు ఇంటర్ దివ్వకపోనే 3 నెలల నుంచి తప్పించి తిరుగుతున్నారు. ఈరోజు ఎలా వసూలు చేస్తాం చూడు. ఏంటి సార్ ఎలా వచ్చారు? అదే ఇంటద్దె కోసం. ఆ సినిమా ఎక్కడ చూపిద్దాం? రే సినిమా తర్వాత చూడొచ్చు కానీ ఇలాంటి మంచి మంచి సీన్లు మళ్ళీ చూడలేవరా, రండి. ఎందుకు కొడుతున్నారమ్మా? ఎందుకా? ఇల్లోడో లేదు, గిన్నెలు కడగలేదు, టీ కూడా పెట్టలేదు, 24 సీరియల్ చూస్తూ ఉంటాడు. అలా చేస్తే కొట్టకుండా ఎలా ఉంటారు చెప్పండి. సరే గాని ఏం పని మీద వచ్చారు మీరు? అదే ఇంటద్దేమైనా ఇస్తారేమోనని. అలా కొట్టకూడదమ్మా. అయితే ఇలా కొట్టాలా? సినిమా కడదాం అన్నావు, ఎంతకంటే మంచి సినిమా నాది, నువ్వు కొట్ట. సార్ ఈ టైంలో దొరకడం అవసరం ఉంటారా?
ఎందుకో ఇప్పుడు పరిస్థితులు అనుకూలించట్లేదురా. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? సరే సరే, ఒక నెల రోజులు రెంట్ కట్టకుండా ఫ్రీగా ఉండొచ్చు. పద కార్తీక దీపం సీరియల్ చూడటానికి టైం అయింది, వెళ్దాం. హీ ట్రైడ్ ఇట్. ఏం చేద్దాం, ఏదో ఒకటి చేయాల్సిందే, ఖాళీగా ఉండకూడదు. ఈ సొసైటీని మార్చాలరా, అందరికీ ఉచిత వైద్యం అందేలాగా ఒక హాస్పిటల్ కట్టేస్తా. హాస్పిటల్ కట్టడానికి ఒక 5 కోట్లు ఖర్చు అవుతుందా? అవుతుందన్నా. ఊరిని మార్చాల్సింది నేనే రా, జరగరా. అరే డింబో, చెప్తా లిస్ట్ రాసుకోరా. చెప్పన్న. ఒక పెద్ద స్కూల్ 2 కోట్లు వేసుకో, ఒక పెద్ద కాలేజీ వద్దులే యూనివర్సిటీ అయితే బెటర్, ఒక 7 నుంచి 10 కోట్లు వేసుకో. ఇక ఫ్యాక్టరీ కట్టిస్తే చాలు, ఫ్యాక్టరీలో చాలా మంది బతుకుతారు. ఫ్యాక్టరీకి 15 కోట్లు వేసుకో. హాస్టల్లో చాలా మంది ఫుడ్ బాగాలేక ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కోసం ఒక హాస్టల్ కట్టించి డైలీ ఓన్లీ బిర్యానీ. ఏంటి, ఓన్లీ బిర్యానీ మాత్రమే పెడదా? నువ్వు గ్రేట్ అన్నా, ఈ యువతరాన్ని మార్చే కళ నీ మొహంలో కనిపిస్తుందన్నా. అందుకే మేము వింటూ ఉన్నామన్నా, నువ్వే మా ఇన్స్పిరేషన్. అరే మూవీ డౌన్లోడ్ సగంలో ఆగిపోయినట్టుంది, డేటా బ్యాలెన్స్ అయిపోయినట్టుంది. అరే గోపి, 20 రూపాయలు పెట్టి 1 GB డేటా అయ్యరా. ఏంట్రా చూస్తున్నావు, డేటా బ్యాలెన్స్ అయ్యరా, దీంతో కలిపి మొత్తం 320 రూపాయలు రేపు ఇచ్చేస్తాలే. 3 నెలల నుంచి అదే మాట అంటున్నావన్నా. అంటే నా మంది నమ్మకం లేదా? గోపిగారు నేను చెప్పిన బట్టి చెప్పినట్టు తక్కువని చేస్తాడరా, ఎందుకో తెలుసా? నేను కట్టబోయే యూనివర్సిటీకి లెక్చరర్ వాడే గనుక. టెన్త్ ఫెయిల్ అయితే లెక్చరర్ కాకూడదా? వీడికి అండగా నేనున్నారా? ఎరా విక్కీ, ఏంట్రా ఆలోచిస్తున్నావు? అన్నా, నువ్వు కట్టబోయే హాస్పిటల్లో డాక్టర్ని నేనే కదా. నువ్వే కదరా డాక్టరు, ఇంకెవరు ఉన్నారు మన ఊర్లో? ఇక మీకోసమైనా ఇప్పటి నుంచి కెరీర్ మీద గట్టిగా ఫోకస్ పెట్టాలరా. సంక్రాంతి అయిపోయింది, ఉగాది అయిపోయింది, ఐపీఎల్ అయిపోయింది, చివరిగా T20 వరల్డ్ కప్ కూడా అయిపోయింది, లాస్ట్కి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కూడా అయిపోయింది. కొత్త సినిమా రిలీజ్లు కూడా లేవు, ఇక కెరీర్ మొదలు పెట్టడానికి ఇదే కరెక్ట్ టైం రా. 4 ఏళ్ళ నుంచి ఇదే మాట చెప్తున్నావు కదన్నా. ఈసారి కెరీర్ మీద గట్టిగా ఫోకస్ పెడతారా? ఆగేదేలే, నీ యువత తగ్గేదేలే. నాకెందుకో డౌట్గా ఉందన్నా. ఇప్పటి నుంచి రవిగడి కెరీర్ మీద ఫోకస్ పెడితే కెరియర్కే భయం పుట్టాలి. ఎక్కువ తొలి మెట్టు కొన్నను కొట్టు డీ కొట్టు. రే మర్చిపోయాం కదరా, వినాయక చవితిరా. ఈసారి పండక్కి రచ్చ రచ్చ చేయాలన్నా. డీజేలు, డ్యాన్స్లు, తిరుమా స్టెప్పులు, అబ్బో ఈసారి పక్కా ఎంజాయ్మెంట్ అన్నా. కానీ కెరీర్ సంగతి ఏంటన్నా? ఆ బొక్కలే కెరీర్, ఉంటే ఎంత పోతే ఎంత. మనకి వినాయక చవితి ఇంపార్టెంట్ రా, వినాయక చవితి అయిపోయిన తర్వాత వెంటనే ఫ్రెష్గా కెరీర్ స్టార్ట్ చేస్తా. అంతవరకు జై బోలో గణేష్ మహారాజ్కే. రేపటి నుంచి చందాల వసూలు చేయడం మొదలు పెడదామా? రే మనం ఆ కత్తి గ్యాంగ్ గురించి మర్చిపోయావరా? అవునన్నా, అసలే వాళ్ళు మనకన్నా ఎక్కువ చందాలు వసూలు చేసి మనకు పోటీగా వినాయక నింపుతున్నారు. అసలే వాళ్ళు డేంజర్ కాదన్నా. ఇప్పుడే పేక్ కోసా, పట్టుకెళ్ళి ముక్కలు ముక్కలు కొట్టు. అన్నా నాకు భయం అన్నా. ఈరోజు నేను ఎన్ని పీకలు కోసా చెప్పు. 13 అన్నా. 13 పీకలు కోసినా నా కళ్ళల్లో భయం కనబడుతుందా? భయం లేదన్నా. నీ కొత్త కదా, మొదట్లో భయంగానే ఉంటుంది,
అంతా నేను నేర్పిస్తా. దీనికే భయపడితే ఎలా, అప్పుడప్పుడు పెద్ద తరలు కూడా నరకాలి. సరే అన్నా. రేయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, పేమెంట్ అందితేనే ఇక్కడ పీక తెగుద్ది. అంతవరకు ఇంట్లో కూర్చొని కార్తీక దీపం సీరియల్ చూసుకో. బాబు, నువ్వు నా కవర్లో లివర్ వేయడం మర్చిపోయావు. లివర్ లేదా ఫ్లవర్ లేదా? రెండు ముక్కలు లివర్ లేవు బాబు. ఈ మధ్య కోళ్ళకి లివర్ ఉండట్లా, హైబ్రిడ్ కోళ్ళు వస్తున్నాయి. అవునా? మరి ఆ కోళ్ళు లివర్ లేకుండా ఎలా బతుకుతున్నాయి? కత్తి అందుకోరా, లివర్ కావాలంట లివర్. ఇదిగో పెద్ద ఆయన, ఎక్కువ మాట్లాడితే నీ లివర్ తీసి నీ కవర్లో వేస్తా. వీళ్ళు ఎవరు అడుగుతున్నట్టు ఫీల్ అవుతున్నాడు ఏంటో. ఉండరా. లివర్ కావాలంట మోసలు నాకు. లేచిపోయి నా లవర్ను గుర్తు చేసేలా వచ్చి లివర్ అడుగుతున్నాడు. లివర్ చందా బుక్ రెడీగా ఉందా? ఆ ఉందన్నా. మరి కొద్ది రోజులనే పండగ ఉంది, ఆ సమయానికి మనం మొత్తం చందా డబ్బులు వసూలు చేసి వినాయకుడే సంబరపడేలా మనం అంతా కలిసి పండగ చేయాలా. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మన మండపంలో ఉన్న వినాయకుడి గురించి అందరూ మాట్లాడుకోవాలా. కనీసంలో కనీసం ఈ రోజు మనం వసూలు చేయాల్సిన చందా ఎంతంటే 30,000 తగ్గకూడదు. సరేనా? సరేనా. ఇందాకే అన్నం పెట్టా కదా, మళ్ళీ వచ్చారేంటి? పాడేసే అన్నమేగా, పెట్టేద్దాంలే. పాయసం తస్తున్నట్టుంది బాబు. మీరా అమ్మా అనేసరికి అడుక్కునే వాళ్ళనుకొని అన్నం పట్టుకొచ్చాను బాబు. తప్పుగా అనుకోకండి బాబు, ఏదో పొరపాటు అయిపోయింది. పర్లేదులే ఆంటీ, వీడి గొంతే అంత. చెప్పండి బాబు, ఏంటి ఇలా వచ్చారు? అదే అంటే వినయ్ చూ చందా కోసం వచ్చాం. అయ్యో, సమయానికి అంకులు కూడా ఇంట్లో లేరే. నేను మీ అంకుల్కి చెప్తాను, రేపు వచ్చి మీ అంకుల్ దగ్గర చందా డబ్బులు అడిగి తీసుకెళ్ళండి. సరేనా? బోని బొంగులా ఉంది. సర్లే ఆంటీ, పదండ్రా. అరే అరే, అనవసరంగా గల్లీకి వచ్చినట్టున్నారా, తల దించండ్రా. ఏమైందండి? రే త్వరగ పదండ్రా, వాడు చెలుపు మనం జంప్ అయిపోవాలి. ఎవడ తల అబ్బాయిలు వచ్చేసారా? ఏంటి అట్లా తల వంచుకొని వెళ్ళిపోతున్నారు? ఏమన్నా చేయకుండా తప్పేమన్నా చేశారా? అయ్యో సార్, అదేం కాదు, వినాయక చవితి కదా, చందాల కోసం తిరుగుతున్నాం సార్. మరి నన్ను అడగరే అంటే ఫోన్ మాట్లాడుతున్నారు కదా సార్, డిస్టర్బ్ చేయడం ఎందుకని. మన సీఎం చంద్రబాబు గారితో మాట్లాడుతున్నా, కొద్దిగొండండి. ఓకే సార్, ఓకే ఓకే, తప్పకుండా డెవలప్ చేద్దాం సార్. కొద్దిగా బిజీగా ఉన్నాను, ఆ వేరే అబ్బాయి వాళ్ళు వచ్చారు, వాళ్ళతో మాట్లాడి మీకు కాల్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఉంటా. అదేం లేదు అబ్బాయిలు, క్యాపిటల్ గురించి చిన్న డిస్కషన్. ఇప్పుడు చెప్పండి ఏంటి సంగతి? అదే సార్ చందా. ఏయ్ ఏంట్రా చెప్పకుండా వెళ్ళిపోతున్నావు, వెళ్ళేటప్పుడు చెప్తే వచ్చి కలిసేవాడు కదా. సరే సరే, హ్యాపీ జర్నీ, జాగ్రత్తగా వెళ్ళు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయి. సరే సరే, ఉంటా మరి. అదే నా ఫ్రెండ్ తిరిగి అమెరికా వెళ్తున్నాడు సార్. ఫ్లైట్లో ఫోన్ మాట్లాడేవారు కదా. ఫ్లైటే నా ఫ్రెండ్ది, బాగా డబ్బు ఉండోడు. ఇదిగో వాడిచిన గిఫ్ట్, ఇది 400,000 బ్రాండెడ్. ఈ ప్యాంట్ కూడా వాడిచిన గిఫ్టే, దీని కాస్ట్ 500,000 బ్రాండెడే. వాటితో పాటు అండర్వేర్ కూడా ఏమన్నా గిఫ్ట్గా ఇచ్చారా సార్? అది కూడా ఇచ్చాడు, దాని ఖరీదు వచ్చి 10,00,000. ఎక్కువ రేటు, బయట తక్కువ రేటు, బ్రాండెడేగా.
బ్రాండెడ్ బ్రాండెడ్ నాకు చాలా మంది రిచ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అంబానీ అన్న, బిల్ గేట్స్ బాబాయ్, మస్క్ మామా, వీళ్ళంతా నాకు బాగా క్లోజ్. మరి అంబానీ వాళ్ళ కొడుకు పెళ్లికి మీరు ఎక్కడ కనపడలేదే? ఫస్ట్ ఇన్విటేషన్ కార్డు ఇచ్చిందే నాకు, కొన్ని బిజీ పనుల వల్ల పెళ్లికి వెళ్ళలేకపోయా. పెళ్లికి మాత్రం 5,000 కోట్లకు వచ్చింది సార్, మా ఆలోచనకి అందం డబ్బు. నిజానికి నాదే ఆలోచన, అంబానీకి రీఛార్జ్ రేటు పెంచమని చెప్పింది నేనే. ఆ వచ్చిన డబ్బుతో పెళ్లికి ఖర్చు చేసుకోమన్నా. ఎంతైనా బెస్ట్ ఫ్రెండ్ కదా, ఆ మాత్రం ఐడియా ఇకపోతే నేనేం ఫ్రెండ్ని? అది సరే గాని వినాయకుడి విగ్రహం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? అదే సార్, ఆటో నగర్ నుంచి తీసుకొద్దామని అనుకుంటున్నాం. లేదు లేదు, హైదరాబాద్ వినాయకుడు తయారు చేసేది మా వాళ్లే. నేను వాళ్ళకి చెప్తాను, వెళ్ళి విగ్రహాన్ని తెచ్చుకోండి. ట్రాన్స్పోర్ట్ ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటా, అంతేకాదు పండక్ అయ్యే ఖర్చు మొత్తం నేనే చూసుకుంటా. థ్యాంక్ యూ సార్. మరి చందా? పండక్ అయ్యే ఖర్చు అంతా నేనే పెట్టుకుంటా అంటున్నా కదా, ఇంకా చందా ఎందుకు? అదేరా, వినాయక చవితి వస్తుంది కదా, ప్లానింగ్ మొత్తం నాదే. అంటే నేనుంటేనే ఇక్కడ పనులు అవుతాయి, నేను లేకుండా మా వాళ్ళు పనులు చేసుకోలేరు. అందుకనే మా వాళ్ళతో మాట్లాడుతున్నా, వాళ్ళతో మాట్లాడిన తర్వాత నీకు ఫోన్ చేస్తా. సరే ఉంటా. గూగుల్లోకి వెళ్ళి ప్రపంచం మొత్తంలో నెంబర్ 1 బిల్డప్ బాబాయ్ ఎవడా అని వెతికితే ముందు వీడి పేరు వస్తుందిరా. పేరేంటన్నా? పేరుతో పాటు ఫోటో కూడా వస్తుంది అన్నా. మనకన్నా ఎక్కువ డబ్బాలు కొడుతున్నాడు కదన్నా. వాడు కొట్టిన డబ్బాలు వెళ్ళాక చెవుల నుంచి బ్లడ్ కూడా వచ్చిందన్నా. త్వరగా పోతాడు. ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఒక్కడు కూడా చందా ఇవ్వలేదేరా. కుర్రా చందాలు ఎవరు ఇవ్వట్లేదా? ఎవడిస్తాడు? ఈసారి మీ గల్లీలో వినాయకుడి కన్నా మా గల్లీలో వినాయకుడి దగ్గర మూత మోగిపోద్ది. ఏంట్రా, వీళ్ళు వినాయకుడి పెట్టే చందా కూడా వసూలు చేయలేదా? చేత కాని కదా, వీడతా మనకేంట్రా పోటీ? పదండ్రా, చందాలు వసూలు చేద్దాం. ఎవరు చందలేకపోతే మనం వినాయకుడు పెట్టలేం. ఈ సంవత్సరం వదిలేద్దామన్నా, వచ్చే సంవత్సరం చూసుకుందాం. ఏంట్రా వదిలేసేది? ఈ సంవత్సరం మన గల్లీలో వినాయకుడిని పెడుతున్నాం, రచ్చ చేస్తున్నాం. ఇక చందాల విషయం మర్చిపోండి, వాటంతటవే వస్తాయి. ఏదో ప్లాన్ వేసినట్టే ఉన్నాడు. ఆ చందాలు ఎలా వస్తాయో చూడాల్సిందే. గలీ గ్యాంగ్, గలీ 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 గలీ